హరే కృష్ణ అండి అందరికీ ప్రతి బుధవారము ప్రత్యేక సత్సంగానికి స్వాగతం అందరికీ। ఈ రోజు మనము రేపు బలరాం జయంతి సందర్భంగా ఈ రోజు మనము బలరాముడి గురించి చర్చించుకోబోతున్నాము। బలరాముడు ఎవరు అంటే చాలా మందికి ఏం తెలుసు అంటే బలరాముడు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అన్నగారు। ఆ ఒక్క విషయం తెలుసు, ఎక్కువగా బలరామ తత్వం ఎవరికీ తెలియదు। సామాన్యంగా చాలా మంది ఏమనుకుంటారంటే సీరియళ్లలో సినిమాల్లో చూసి బలరాముడు అంటే కృష్ణ భగవానుడి బ్రదర్ అని తప్పించి అంతకు మించి ఎక్కువ ఏం తెలియదు। ఇంకా కొన్ని సీరియల్స్ లో బలరాముడిని చాలా తక్కువగా చేసి కూడా చూపిస్తూ ఉంటారు, కానీ అసలైన బలరామ తత్వం అది కాదు। మనకి శ్రీమద్ భాగవతంలో, చైతన్య చరితామృతంలో, మన గోస్వాములు, మన ఆచార్యులు బలరాముడి యొక్క తత్వాన్ని మనకి అనేక విధాలుగా వివరించారనమాట। చైతన్య చరితామృతంలో కృష్ణరాజ కవిరాజ గోస్వామి బలరామ తత్వం గురించి వివరిస్తూ అసలు కృష్ణుడికి బలరాముడికి భేదమే లేదు, కృష్ణుడు బలరాముడు ఒకటే అని చెప్తారు। ఏ విధంగా ఒకటి అంటే కృష్ణ భగవానుడి శక్తి ఎంత ఉందో బలరాముడి శక్తి కూడా సమానమే, కానీ ఒకటే ఒక్క భేదం ఉంది వాళ్ళిద్దరికీ, ఏమిటి అంటే వాళ్ళిద్దరి రంగు వేరు। కృష్ణ భగవానుడేమో నీలిమేఘ శ్యాముడి రూపంలో ఉంటే బలరాముడేమో ప్యూర్ వైట్ కలర్, అంటే ఇప్పుడు చందమామ యొక్క పౌర్ణమి రోజు చందమామ ఎలా వెలిగిపోతూ ఉంటాడు ఆ విధమైన రంగు ఉంది బలరాముడికి। అలా కేవలం రంగు విషయంలోనే భేదం కాదు, ఇంకొక ముఖ్యమైన భేదం ఉంది కృష్ణ భగవానుడికి బలరాముడికి। ఎలా శ్రీకృష్ణ భగవానుడిని భగవానుడు అంటున్నామో బలరాముడు కూడా భగవానుడు। ఎలా అంటే కృష్ణ భగవానుడి యొక్క మొట్టమొదటి విస్తారము బలరాముడు। కృష్ణ భగవానుడిలో శక్తి సామర్థ్యాలు అన్ని ఎంత ఉన్నాయో బలరాముడిలో కూడా అంతే ఉన్నాయి, కానీ భేదం ఏమిటి అంటే కృష్ణ భగవానుడు సేవ్య భగవాన్, బలరాముడేమో సేవక భగవాన్। అంటే కృష్ణ భగవానుడు సేవలని స్వీకరిస్తారు, బలరాముడు సేవలని అందిస్తారు। ఆయన యొక్క ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా కేవలం కృష్ణ భగవానుడికి సేవలు అందించాలి అనే నిరంతరం తపిస్తూ ఉంటారనమాట। అసలు ఏ విధంగా బలరాముడు కృష్ణుడికి సేవలు అందించారు, అసలు బలరామ తత్వం ఏమిటి, బలరాముడు ఎలాంటి లీలల్ని చేశాడు, కృష్ణ భగవానుడి యొక్క లీలల్లో ఎలా పాలు పంచుకున్నారు అనే విషయాన్ని ఈ రోజు మనము బలరామ జయంతి సందర్భంగా పూర్తి బలరామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। అయితే ముఖ్యంగా చైతన్య చరితామృతంలో ఈ విధంగా చెప్తున్నారు, ఆజ్యకాయరు కృష్ణ లీలా రసాయ, అంటే సంపూర్ణ సృష్టి యొక్క రచనలో బలరాముడి పాత్ర ఎలా ఉంది అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట। బలరాముడు ఆయన మహాసంకర్షణుడు, ఆయన నుంచి వచ్చిన మొదటి విస్తారము మహాసంకర్షణుడు। ఏ విధంగా అంటే వాసుదేవునుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఈ విధంగా మొదటి చతుర్వ్యూహము బలరాముడి నుంచి వచ్చింది। ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడికి ఆయన యొక్క సహాయం చేయడం కోసము, ఆయన లీలల్లో పాలు పంచుకోవడం కోసము బలరాముడు తన యొక్క విస్తారాలు, తన యొక్క అంశాలు 5 రూపాలుగా కృష్ణ భగవానుడి యొక్క లీలల్లో సహాయం చేయడం కోసము 5 రూపాయల్లో విస్తరించారన్నమాట। ఆ 5 రూపాలు ఏమిటి అంటే ముఖ్యమైనది, మొదటిది మహాసంకర్షణ, ఆ తరువాత కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, అనంతశేషుడు, ఈ 5 రూపాల్లో బలరాముడు విస్తరించారు। అయితే ఇందులో మొట్టమొదటి 4 రూపాలు ఏమిటవి, మహాసంకర్షణుడు, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఈ 4 రూపాల్లో ఆయన కృష్ణ భగవానుడికి ఏ విధంగా సేవల్ని అందిస్తారు అంటే ఆయన ముఖ్యంగా ఆయన సేవలు అందించే విధానము భౌతిక సృష్టిని ఎలా సృష్టించాలి, భౌతిక సృష్టిని ఎలా నడిపించాలి అంటే భౌతికమైన సృష్టిని నడిపించే బాధ్యత ఈ నాలుగు అవతారాలుగా బలరాముడు స్వీకరిస్తాడు. ఆయన యొక్క అవతారమైన ఐదవ అంశ అనంతశేషుడు. అనంతశేషుడు కృష్ణ భగవానుడి యొక్క నిత్య లీలలలో ఆయనకి సహాయం చేస్తూ ఉంటాడు. అనంత శేష, అనంత అంటే ఏమిటండి అంటే అనంత అంటే చాలా ఎక్కువగా, మరి శేష అంటే భగవంతుడు అనంత రూపాలలో అనంత లీలలలో అనంత విధాలుగా సేవలు అందిస్తూ ఉన్నాడు. కృష్ణ భగవానుడి యొక్క లీలలలో ఆయనకి సహాయం చేయడం కోసం ఆయన అనంత రూపాల్లో అనంత విధాలుగా అనంత లీలల్లో సహాయం చేస్తూ ఉన్నారు. అందుకనే ఆయన్ని అనంత శేషుడు అని చెప్తారు. ఏ విధంగా అంటే అనంత శేషుడు ఈ మొత్తము విశ్వాన్ని కూడా తన యొక్క అనంత శేషం, శేషం అంటే ఏమిటి? అనంత శేషుడు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒక శేషుడు అంటే ఒక పెద్ద సర్పం. ఆయనకి ఎన్ని శేషులు ఉంటాయి అంటే ఎన్ని పడగలు ఉంటాయి అంటే అవి అనంతంగా ఉంటాయి అన్నమాట. ఇన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అని అసలు మనం చెప్పలేము. అన్ని పడగలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క పడగ మీద అంటే ఒక్కొక్క శేషు మీద ఒక్కొక్క విశ్వాన్ని ఆయన అనంత కాలం నుంచి మోస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా కృష్ణ భగవానుడి యొక్క నిత్య లీలలలో సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ఆ సహాయం చేసేటప్పుడు ఆయన యొక్క భావన ఎలా ఉంది అంటే కృష్ణ భగవానుడి యొక్క నిత్య లీలల్లో సహాయం చేయడానికి బలరాముడి యొక్క భావము ఆయనకి నేను కృష్ణుడికి సేవ చెయ్యాలి, అది ఎలా సేవ చెయ్యాలి, ఎంత సేవ చెయ్యాలి అంటే కృష్ణ భగవానుడు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టితే అది భౌతికమైన జగత్తులో కానీ ఆధ్యాత్మికమైన జగత్తులో కానీ భౌతికమైన సృష్టిలో కానీ ఆధ్యాత్మికమైన సృష్టిలో కానీ ఒక కార్యాన్ని తలపెట్టితే, కార్యం అంటే ఆయన ఏం చెయ్యక్కర్లేదు, ఆయన మనసులో భావిస్తున్నా కానీ కృష్ణ భగవానుడు ఆ కార్యాన్ని పరిపూర్ణంగా పూర్తి చేస్తారు బలరాముడు. ఎలా అంటే ఇంకా ఈ కార్యంలో చెయ్యడానికి ఇంకా ఏమీ మిగలలేదు అనే విధంగా ఆయన సేవలు అందిస్తారనమాట. అంటే ఒకసారి అనంతశేషుడు సేవలు అందిస్తే ఇంకా సేవ చేయడానికి శేషంగా ఏమీ మిగలదు. అలా పరిపూర్ణమైన సేవల్ని అందిస్తారు. ఆయనకి ఎంత సేవాభావం ఉంటుందంటే ఆయన ప్రతి క్షణం నేను ఎలా కృష్ణుడికి సేవలు అందించాలి అనే భావంతోనే ఉంటారనమాట. అప్పుడు అంత సేవలు అందించే వాళ్ళ భావం ఎలా ఉంటుందండి, వాళ్ళ మనస్థితి ఎలా మారుతుంది? ఇప్పుడు భౌతికమైన లోకంలో చూడండి, ఎవరైనా ఎంతో కొంత కృష్ణ సేవ కానీ ఏదైనా ఒక సేవ కొంచెం మంచిగా చేసినేమనుకుంటారు, నేనే గ్రేట్, ఈ మొత్తం సేవ జరగడానికి నేనే కారణం, నేను లేకపోతే సేవ జరిగేదే కాదు అని ఆ మనిషికి కొంతైనా అహంకారం వస్తుంది. కానీ బలరాముడికి ఆ విధమైన అహంకారానికి ఎటువంటి ఆస్కారమే లేదనమాట. ఎలా అంటే ఆయన ఎంత వినమ్రతతోనే ఉంటారంటే బలరాముడు కృష్ణ సేవలు అనంతంగా చేస్తూ కూడా ఆయన యొక్క వినమ్రత వినయము కూడా అనంతంగానే ఉంటుంది. ఆ వినయాన్ని వినమ్రతని ఎవరు కూడా సామాన్యంగా అసలు ఎంత ఉంటుంది అని కూడా కొలవలేరు అనమాట. అంత వినయంతోనే ఉంటారు. కేవలం కృష్ణ భగవానుడి యొక్క మొదటి విస్తారంగా వచ్చి మొత్తము భౌతికమైన జగత్తుని నడిపిస్తున్నారు, సృష్టిస్తున్నారు. ఆయన అనంత లీలల్లో ఆధ్యాత్మికమైన లీలల్లో ఎప్పుడు కూడా ఆయనకి తోడుగా ఉంటున్నారు. అంత గొప్పవాడు బలరాముడు. అయితే బలరాముడు యొక్క తత్వము ముఖ్యంగా 5 విధాలుగా ఉంది. ఆ తత్వం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఆయన సంపూర్ణ శుద్ధ సత్వం అంటే ఎవరి ద్వారా అయితే ఈ సంపూర్ణ ఆధ్యాత్మిక జగత్తు తయారైందో ఆ మొత్తం శక్తి అంతా కూడా బలరాముడిగా విస్తారమైందనమాట. మొత్తము ఆధ్యాత్మిక శక్తి, భౌతికమైన శక్తి, ఆధ్యాత్మిక జగత్తు, భౌతికమైన జగత్తు కూడా మొత్తము కూడా బలరాముడి ఆధారంగానే నడుస్తుంది. అది మొదటి తత్వం. రెండవది కృష్ణ భగవానుడు ఏ విధంగా షడైశ్వర్య సంపూర్ణుడు. ఏమేమి ఐశ్వర్యాలు ఉన్నాయండి కృష్ణ భగవానుడికి? సౌందర్యము, చెప్పండి మాతాజీ. సౌందర్యము, కీర్తి, సంపద, బలము, జ్ఞానము, సన్యాసం, అసంగత్వం, వైరాగ్యం. ఈ ఆరు గుణాలు కూడా బలరాముడికి కూడా అదే విధంగా ఉన్నాయి. ఆయన కూడా షడైశ్వర్య సంపూర్ణుడే. అది కూడా కొంత కాదు, సంపూర్ణంగా షడైశ్వర్య సంపూర్ణుడు. ఏ విధంగా కృష్ణ భగవానుడికి 6 గుణాలు ఉన్నాయో, 6 వైభవాలు ఎలా ఉన్నాయో, సేమ్ బలరాముడికి కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఈ మొత్తము మూడవ తత్వం. ఈ మొత్తము సృష్టిలో జీవులు ఎలా వస్తున్నారు, ఆ జీవుల యొక్క ఉద్గారము. ఉద్గారము అంటే జీవుల యొక్క ప్రకటన ఎలా జరుగుతుంది అంటే అది కేవలము బలరాముడి ద్వారానే జరుగుతుంది. ఆయనే ఉద్గమ స్థానం. ఇంకా 4వది బలరాముడు ఏ విధంగా అంటే ఆయన సంపూర్ణ భౌతిక జగత్తు నిర్మాణము ఆయన శక్తి ద్వారానే చేశారు. ఈ విధంగా బలరాముడు తన 4 తత్వాలు చెప్పాను కదండి, ఆ 4 తత్వాల ద్వారా కృష్ణ భగవానుడికి నిరంతరము సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే కృష్ణ భగవానుడు సేవ్య భగవాన్, బలరాముడేమో సేవక భగవాన్. కృష్ణ భగవానుడి నుంచి మొదటి విస్తారం అనేది వచ్చింది బలరాముడు. ఆ తర్వాత బలరాముడి నుంచి అనేక భగవంతుడి యొక్క అవతారాలు వచ్చాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడు అవతారి, మిగిలినవన్నీ కూడా అవతారాలు. శ్రీకృష్ణ భగవానుడు అవతారి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఇప్పుడు అక్కడ ఒక దగ్గర మనము కొన్ని క్యాండిల్స్ పెట్టామనుకోండి, లేకపోతే ఒక దీపం, మిగిలిన దీపాలన్నీ కూడా రెడీ చేసుకొని ఒక దీపం వెలుగుతూ ఉంటే మిగిలిన అన్ని దీపాలని కూడా వెలిగించవచ్చు. అదే మొదటి దీపంలో వెలుగు లేకపోతే ఏ ఒక్క దీపాన్ని వెలిగించలేదు. ఈ దీపము ఎన్ని దీపాలని వెలిగించినా కానీ అన్నీ కూడా ఒకటే విధమైన వెలుగుని ఇస్తున్నాయి. అలా మనము భగవంతుడి యొక్క అవతారాలను మనం చూడవచ్చు. కానీ మొదటి దీపం ఎవరు, అవతారి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు అవతారి. అటువంటి అవతారికి సేవలు చెయ్యడానికి, లేకపోతే అటువంటి అవతారికి ఆయన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి మిగిలిన అవతారాలన్నీ కూడా పనిచేస్తాయి. అలానే ఆ మొత్తం అవతారాలకి అందరికీ కూడా ఈ లోకంలో ఎవరికైనా సరే ఈ సేవక భావం ఇవ్వాలి అంటే కేవలం బలరాముడే ఇవ్వగలడు. బలరాముడు ఈ సేవా భావానికే నాయకుడు అన్నమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరికైనా సేవ చెయ్యాలి అనే భావం ఉంటే, ఎవరికైనా సేవ కావాలి అంటే బలరాముడి యొక్క కృప ద్వారా ఈ భూమి మీదికి ఆయన కృప ద్వారా ఏదైనా 1-2 బిందువులు ఆ సేవక భావాన్ని ఇస్తే ఆ భావంతోనే మొత్తము ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, ఈ సృష్టి అంతా నడుస్తుంది. బలరాముడి యొక్క కృప లేకుండా ఎవరు కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవను అందించలేరు. అందుకనే మనం అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఎవరికైనా సేవ చెయ్యాలి అన్నా, శ్రీకృష్ణ భగవానుడికి సేవ చెయ్యాలి అన్నా, శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయాలి అన్న మనకి ఆ భావం రావాలన్నా బలరాముడి యొక్క కృప ఉండాలి. అదే మనకైతే ఇప్పుడు వైష్ణవులకి ఆయన యొక్క కృప ద్వారానే ఆచార్యులు ఎంతో సేవ చేస్తున్నారు. అలాంటి ఆచార్యులు, గొప్ప సీనియర్ శుద్ధ భక్తుల ద్వారానే మనకి కూడా ఆ భావం అనేది వస్తుంది. ఇప్పుడు వైష్ణవుల యొక్క కృప లేకుండా, సీనియర్ వైష్ణవుల మార్గదర్శనం లేకుండా ఆ సేవా భావం అనేది ఏ ఒక్క వైష్ణవుడికి రాదు, ఏ ఒక్క భక్తుడికి కూడా రాదు. అందుకనే మనం పదే పదే ఏం చెప్తాం, సీనియర్ డివోటీస్ చెప్పినవి వినాలి, సీనియర్ డివోటీస్ యొక్క ఆజ్ఞల్ని పాటించాలి అని చెప్తూ ఉంటాం ఎక్కువగా. కారణం ఏమిటి అంటే ఈ భక్తి అయినా సేవాభావమైన భక్తుల ద్వారానే వస్తుంది తప్పించి మనంతట మనసులో అది మనంతట మనకి అది మనసులో ఎప్పుడు కూడా ఉద్భవించదండి. మనకి ఎప్పుడైనా భక్తుల్ని చూస్తేనే ఆ భావం వస్తుంది, భక్తుల్ని చూస్తేనే అది వృద్ధి జరుగుతుంది, భక్తుల్ని చూసి మనం అది నేర్చుకుంటాం. ఆ విధంగా స్వయంగా బలరాముడే ఈ మొత్తము సృష్టిలోని భగవంతుడికి సేవ చేయాలనే గుణానికే ఆయన నాయకుడు. ఆ తరువాత మనము ఇంకా ఈ మొత్తము ఇది బలరాముడి యొక్క అవతారం ఎలా జరిగిందండి. బలరాముడు ఎవరు? బలరాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అన్నగారు. ఆయన అంతకుముందు జన్మలో ఎవరు? అంతకుముందు ఆయన శ్రీరామచంద్రుడి యొక్క తమ్ముడు లక్ష్మణులాగా ఆవిర్భవించారనమాట. లక్ష్మణుడిగా ఆవిర్భవించినప్పుడు ఆయనకి అనేక ఇబ్బందులు అనిపించాయి. ఇబ్బందులు అంటే ఆయనకు సేవ చేయడంలో కాదు, కొన్ని రాముడు ఇచ్చిన ఆజ్ఞల్ని పాలించడంలో ఈయన కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే రాముడు ఆయన యొక్క భావం ఎలా ఉంది అంటే మర్యాద పురుషోత్తముడు. అందరికీ అసలు రాముడి యొక్క గుణగణాల ద్వారా అసలు ఒక ఒక జీవి ఎలా ఉండాలి అనేది నేర్పించాడు. దానికోసం ఆయన ఎక్కువ కష్టాలు పడ్డాడు. అయితే ఆయన పడే కష్టాలని, ఆయన జీవితంలో ఆయన పడే ఇబ్బందులు చూసి లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు. అసలు నేను ఇవన్నీ నేను తమ్ముడిని కాబట్టి నా అగ్రజుడికి ఏ విధంగా కూడా నో చెప్పలేకపోతున్నాను, నేను ఏ విధంగా కూడా నేను చెయ్యలేను అని చెప్పలేక అన్నీ కూడా నా అన్నగారు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చినా అది పాటించాల్సి వస్తుంది. అందుకని నాకు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఇది పాటించాలని లేదు. నెక్స్ట్ జన్మలో నేను కృష్ణుడికి సేవ నేను మళ్ళీ నెక్స్ట్ జన్మలో భగవంతుడికి సేవ చేసినా నేను అగ్రజుడిగా జన్మిస్తాను. జన్మిస్తే సేవ చేసినా కానీ నాకు ఒక ఆప్షన్ ఉంటుంది, నాకు ఇష్టమైన నిర్ణయం నేను తీసుకోవచ్చు అనుకుని ఆయన భావించడం వలన ఇప్పుడు కృష్ణ భగవానుడికి అన్నగారిగా వచ్చారు బలరాముడు. రాముడు ఉన్నప్పుడు లక్ష్మణుడిగా వచ్చాడు, నారాయణుడికి అనంతశేషుడిగా వచ్చాడు, కృష్ణ భగవానుడికి బలరాముడిలా వచ్చారు, చైతన్య మహాప్రభువుకి నిత్యానంద ప్రభువులా వచ్చారనమాట. ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడు ఈ భౌతికమైన లోకంలో ఆయన లీలల్ని చెయ్యాలని వస్తే తప్పకుండా ఆయనతో పాటుగా బలరాముడు కూడా వస్తాడనమాట. అయితే బలరాముడు ఎన్ని విధాలుగా సేవల్ని అందించారు కృష్ణుడికి అంటే మనము ఎక్కువగా చెప్తూ ఉంటాం 5 విధాలుగా భగవంతుడికి సేవ చేయొచ్చు అని. 5 విధాలు ఏమిటి? ఒకటేమో మొదటిది దాస్యరసము, ఆ తరువాత సాక్యరసము, దాస్యము, సాక్యము, వాత్సల్యము, మాధుర్యము, ఇంకొకటి శాంతరసము. ఈ 5 రసాల్లో కూడా ఆయన సేవలను అందించారు. ఎలా అందించారండి 5 విధాలుగా అంటే శాంతరసం. శాంతరసంలో మనకి వృందావన్ మొత్తముగా వృందావన్లోని అడవుల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, మొక్కల దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుడు అలంకరించుకున్న ఆభరణాలు, ఆయన కిరీటము, ఆయన మెడలో వేసుకున్న పూమాల, ఆయన యొక్క వేణువు అన్ని విధాలుగా స్వయంగా బలరాముడే విస్తరించారు. మొత్తం బలరాముడి యొక్క విస్తారమే. ఆ విధంగా శాంతరసంలో కృష్ణ భగవానికి సేవల్ని అందిస్తూ ఉన్నారు. తరువాత దాస్యరసం. దాస్యరసంలో ఏ విధంగా సేవలు అందించారండి అంటే ఎప్పుడైనా కానీ బృందావనంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచే, అంటే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కాదండి, ముందు నుంచే అసలు కృష్ణుడికి బలరాముడికి వయసులో ఎంత భేదం ఉంది అంటే కేవలం 12 రోజులు మాత్రమే. ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామా రేపు 31st నెక్స్ట్ 7th జన్మాష్టమి. 12 రోజులు మాత్రమే ముందుగా వచ్చారు. ఎలా అంటే ఇప్పుడు దేవకీదేవి యొక్క గర్భంలో ముందుగా బలరాముడు ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత దేవకీదేవి గర్భం నుంచి మళ్ళీ రోహిణీ మాత యొక్క గర్భంలోకి మారారు. ఎందుకండి అలా అంటే అసలు బలరాముడి యొక్క తల్లిగారు రోహిణీదేవి, ఆధ్యాత్మికమైన జగత్తులో గోలోక బృందావనంలో బలరాముడి యొక్క తల్లి రోహిణి మాత, శ్రీకృష్ణ భగవానుడి యొక్క తల్లి యశోదామాత. అందుకని ఇప్పుడు దేవకీదేవి గర్భంలోకి వచ్చినా కానీ తర్వాత వెంటనే రోహిణి మాత గర్భంలోకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు వచ్చారండి? ముందుగా దేవకీదేవి గర్భంలోకి కృష్ణ భగవానుడు రాకముందే దేవకీదేవి యొక్క గర్భాన్ని పవిత్రం చేసి ఆయన గర్భంలో ఆసనంగా మారారు బలరాముడు. అనంత శేషులాగా ఆమె గర్భంలో కృష్ణ భగవానుడికి శయ్యగా మారారు. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు దేవకీదేవి గర్భానికి వచ్చారన్నమాట. ఆ విధంగా ఆ గర్భానికి రావడం వలన రోహిణి మాత గర్భానికి మారారు కదా. తరువాత మళ్ళీ దేవకీదేవి గర్భాన్ని ధరించినప్పుడు కృష్ణుడు జన్మించాడన్నమాట. ఈ విధంగా వాళ్ళిద్దరికీ కేవలము వయసు భేదం 10 రోజులే అయినా సరే ఎంతో ఒక అగ్రజుడైనా సరే ఒక దాసుళ్లాగా సేవని అందించేవారనమాట. ఎలా అంటే బృందావన ధామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల వయసులోనే అక్కడ గోవుల్ని తీసుకొని ఆవు యొక్క దూడల్ని తీసుకొని మేతకు వెళ్ళేవారు. అక్కడ వెళ్తూ ఉంటే బలరాముడు ముందుగానే వెళ్ళి కృష్ణుడి కంటే ముందే నడిచి అక్కడ దారిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవాడు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాలి ఆ ప్రదేశాన్ని నిర్ణయించి ఆ ప్రదేశంలో కృష్ణుడికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకునేవాడు. ఎప్పుడైనా కృష్ణుడు అలసిపోయి పడుకున్నాడు అనుకోండి, తన మీద పడుకోబెట్టుకునేవాడు. కృష్ణ భగవానుడు కళ్ళు మూసుకుంటే ఆయన పాదాలను ఒత్తి సేవ చేసేవాడు అనమాట. ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడికి సేవలు అందించాలి అనే భావంతోనే ఉండేవాడు అనమాట. ఆ విధంగా దాస్యరసంలో సేవల్ని అందించారు. ఆ తరువాత సేవల్ని అందించారు సాక్యరసంలో. ఎలా అంటే నిరంతరం కూడా బలరాముడు కృష్ణుడితోనే ఆడుకుంటూనే ఉన్నాడు. ఎంతగా ఆడుకునే వాళ్ళంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కొంత వయసు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఆడుకోవడమే అన్నమాట. చెప్తూ ఉంటారు మన ఆచార్యులు, కృష్ణ భగవానుడు బలరాముడు ఎప్పుడు క్రీడల్లోనే ఉండేవారంట. ఆ క్రీడల్లో కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే కృష్ణ భగవాన్ని చూసి బలరాముడు అంటే ఒక మిత్రుల్లాగా ఆయన్ని ఎలా అయినా ఆట పట్టించాలి అని చెప్పి ఏం చేశాడండి, కృష్ణుడిని చూసి నువ్వు ఎలా ఉన్నా అసలు చూసుకో ఒకసారి కృష్ణ, నువ్వు నల్లటి నలుపు, కానీ యశోదామాత నందమహారాజ్ ఎలా ఉన్నారు, తెల్లటి తెలుపు, నువ్వెలా వాళ్ళకి జన్మించావు, అసలు నువ్వు వాళ్ళకి జన్మించలేదు, నిన్ను సంత నుంచి తీసుకొని వచ్చారు అని చెప్పాడనమాట. అది విన్న కృష్ణ భగవానుడు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అది ఏడ్చుకుంటూ వెళ్ళి యశోదామాతకు చెప్పాడనమాట. అమ్మ, నేను మీకు పుట్టలేదా, నన్ను బయట నుంచి తీసుకొని వచ్చారా మీరు, మీరు ఇద్దరు కూడా తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను, అందుకే నేను మీ పుత్రుణ్ణి కాదు అని బలరాముడు అంటున్నాడు, అన్నయ్య అంటున్నాడు అని చెప్పాడనమాట. అంటే ఆయన ఎంత సేవల్ని అందించినా కానీ ఒక ఫ్రెండ్లా ఒక మిత్రుల్లా ఎప్పుడు కూడా సాఖ్య భావనలోనే ఉండేవారు అనమాట. ఆయనకి ఎప్పుడు ఏది అవసరమైతే ఆ విధంగా మారేవాడు బలరాముడు. ఆ తర్వాత ఇంకా ఎలా అందించారు వాత్సర్య భావం. ఆయన 10 రోజులు పెద్దయినా సరే ఎప్పుడు కూడా కృష్ణ భగవాన్ని ఒక తల్లిదండ్రులు ఎలా సంరక్షిస్తారో పిల్లల్ని అలా చూసుకునేవారు అనమాట. కృష్ణుణ్ణి వాత్సల్య భావంలో ఎప్పుడు కూడా ప్రేమను కురిపించేవాడు. అన్నయ్య అంటే అమ్మకి మరియు అయ్యకి ఈక్వల్ అంట, అది మనకి చెప్తుంటారు కదా సామెతలు. ఆ విధంగా తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో ఆ విధంగా కృష్ణ భగవాన్ని బలరాముడు చూసుకున్నాడు అనమాట, వాత్సల్య భావం. ఆ తరువాత మాధుర్య భావం. ఈ మాధుర్య భావంలో ఎలా సేవలను అందించగలడు కృష్ణ భగవానుడు అంటే, రాధారాణి యొక్క చెల్లెలు అనంగమంజరి, అనంగమంజరిలా స్వయంగా బలరాముడే విస్తరించారనమాట. బలరాముడి యొక్క అంశ అనంగమంజరి. రాధాకృష్ణుల యొక్క ప్రతి లీలలో కూడా అనంగమంజరి పక్కనే ఉండి వాళ్ళకి సహాయం చేసేది, సేవ చేసేది. అందుకని మాధుర్య భావంలో కూడా కృష్ణుడికి సేవల్ని అందించారు. ఆయన సేవలు చేయని ఇంకొక పద్ధతి కానీ విధానం కానీ అసలు లేదనమాట. ఎన్ని విధాలుగా కృష్ణుడికి సేవలు అందించొచ్చో అన్ని విధాలుగా సేవల్ని అందించారు. ఇప్పుడు ఏం జరిగింది, బలరాముడి యొక్క ఆవిర్భావం జరిగింది, కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం కూడా జరిగింది. ఇది అంతా జరిగిన తర్వాత అక్కడ మధురలో ఉన్న వసుదేవుడు అనుకుంటున్నాడు, నందుడు నా ఇద్దరు పుత్రులకి నామకరణం చేశాడో లేదు, ఎలా అయినా వాళ్ళకి నామకరణోత్సవం జరగాలి అని ఏం చేశాడు, వాళ్ళ యొక్క పురోహితుడు యదువంశం యొక్క రాజపురోహితుడు ఎవరు అంటే ఆయన గర్గమహాముని. గర్గమహామునిని ఆయన అక్కడికి పంపించారు, ఎక్కడికి, గోకులానికి. ఆ గోకులానికి వెళ్ళిన గర్గమహాముని నంద మహారాజు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు. మీరు ఎంతో గొప్పవాళ్ళు బ్రాహ్మణులు, ఎంత గొప్పవాడంటే గర్గముని ఎన్నో యుగాల నుంచి గర్గమహాముని ఉన్నారనమాట. ఎన్ని యుగాలంటే చాలా యుగాలండి, అది మేబీ కరెక్ట్గా గుర్తులేదు కానీ చాలా యుగాల నుంచి ఆయన ఉన్నారనమాట. ఆయన వచ్చిన తరువాత నంద మహారాజు చూసి ఎంతో సంతోషపడ్డాడు. మీలాంటి గొప్ప వాళ్ళు మా ఇంటికి వచ్చారు, కారణం ఏమిటి అని ఆయన మనసులో అనుకుని ఆయనకు మంచిగా ఆతిథ్యాన్ని ఇచ్చి తర్వాత అడుగుతున్నారు, ఎలా అయినా మీరు వచ్చారు మా ఇంటికి, అందుకని మా ఇద్దరు పిల్లలకి కూడా నామకరణోత్సవం జరిపించండి. అప్పుడు ఆయన ఏమంటారంటే గర్గమహాముని, లేదు లేదు నేను నామకరణోత్సవం చెయ్యలేను అంటాడు. అసలు ఆయన వచ్చింది ఎందుకు, అందుకే, కానీ చెయ్యలేను అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చాను అంటే మీ పుత్రులకి నామకరణం చేశాను అంటే ఈ విషయం ఖచ్చితంగా కంసుడికి తెలిసిపోతుంది. కంసుడి యొక్క దూతలు అన్ని రాజ్యాల్లో ఉన్నారు, అన్ని రాజ్యాల్లో కూడా అన్ని ప్రదేశాల్లో కూడా ఉండి వెతుకుతున్నారు, ఎవరు కృష్ణుడు, ఎవరు ఆయన్ని వధించడానికి వచ్చిన బాలుడు ఎవరు. ఒకవేళ నేనొచ్చి మీ పిల్లలకి నామకరణం చేస్తే ఆయనకు సంశయం రావచ్చు, వసుదేవుడు పుత్రుడేమో, నన్ను వధించడానికి వచ్చింది ఈ బాలకుడేనేమో అని ఆయన కోపంతోని మీ పిల్లలకైనా హాని చేయొచ్చు. లేకపోతే మీకు నామకరణం చేసినందుకు పిల్లలకి నాకైనా హాని జరగచ్చు అని గర్గమహాముని సందేహిస్తాడనమాట. అప్పుడు ఆయన అంటాడు, మీరొక బ్రాహ్మణుడు, మిమ్మల్ని ఎందుకు వధిస్తాడు కంసుడు అంటే ఆయన అంటాడు, కంసుడు ఆ పసి బాలకులైన 6 పుత్రుల్ని, సొంత చెల్లెలి యొక్క పుత్రుల్నే వధించాడు, నన్ను వధించడం ఆయనకి ఏం లెక్కుంది, ఆయన ఏదైనా చేయగలడు, లేదు లేదు నేను నామకరణం చెయ్యను అని చెప్తాడనమాట. అప్పుడు సరే అయితే నందుడు ఆలోచిస్తాడనమాట ఏం చెయ్యాలని. అయితే సరే నేను ఎవరిని పిలవను, ఉత్సవంలాగా చెయ్యను, కేవలం మా యొక్క గోశాలలో ఎవరికీ తెలియకుండా నామకరణ చేద్దాం. అక్కడ కేవలము నేను, యశోదామాత, రోహిణిమాత మరియు 2 పిల్లలు, వాళ్ళిద్దరికి ఏమీ తెలియదు, చిన్న పిల్లలు, అక్కడ ఆవులుంటాయి, ఆవులకి ఏమీ తెలియదు, కేవలము మన 4 కలిసి ఈ క్రతువుని పూర్తి చేద్దాం అని ఆయన ఆ ప్రాధాయపడితే అప్పుడు గర్గమహాముని సరే అయితే నామకరణోత్సవం గోశాలలో జరిగింది. గోశాలలో నామకరణం చేయడానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎలాంటి నామాన్ని ఇవ్వాలి బలరాముడికి, కృష్ణుడికి? మనము భౌతికమైన లోకంలో పేర్లు ఎలా ఉంటాయండి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని గుర్తించాలి అంటే ఆ వస్తువుని గుర్తించే విధంగా మనం ఏదైనా ఒక శబ్దం పలుకుతాం, అది ఆ విధంగా ఆ వస్తువుని మనం గుర్తించవచ్చు, అది నామం అంటే. కానీ భౌతికమైన లోకంలో కూడా భగవంతుడి పేర్లని ఎవరికైనా వాళ్ళకి నచ్చిన పేర్లని పెట్టుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడి పేరు అలా కాదు, భగవంతుడి పేరు అంటే అది నిత్యము శాశ్వతమైన పేరు, ఆ నామంలో ఎటువంటి మార్పు కూడా ఉండదన్నమాట. ఇలాంటి భౌతికమైన లోకంలో ప్రతి వస్తువు కూడా మార్పు చెందుతూ ఉంటుంది, ఎంతో కొంత మార్పు అనేది ప్రతి వస్తువులో ఉంటుంది. కానీ భగవంతుడి పేరులో కానీ భగవంతుడి నామంలో కానీ అటువంటి మార్పు ఉండదు. ఆయనకి తెలుసు గర్గమహామునికి వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అన్నీ తెలిసే వాళ్ళకి నామకరణం చేశారు. ముందుగా బలరాముడికి నామకరణం చేశారు, ఎందుకంటే ఆయన పెద్దవాడు కాబట్టి. ఆయనకి ఏం పేరు ఇచ్చారు, ముందుగా ఇచ్చిన నామం ఏమిటి అంటే రాముడు. రాముడు అనే నామానికి మీనింగ్ ఏమిటి అంటే ప్రేమతోని స్నేహంతోని ఉండడము ఆ విధంగా అందరికీ ఆనందాన్ని కలిగించడం రామనామం యొక్క ఉద్దేశం అది ప్రేమ మరియు స్నేహం దాని ద్వారా అందరికీ ఆనందాన్ని కలిగించడమే మనకి రామనామం యొక్క మీనింగ్ అన్నమాట ఆ విధంగా మొదటిగా రామనామం ఇచ్చాడు ఆ తరువాత ఆయనకి ఇచ్చాడు బల ఎటువంటి బల ఈ విధంగా మనము బలరాముడికి ఉన్న ఈ బల అనే పేరుకి మనం చూస్తే భౌతికంగా ఏమనుకుంటామంటే అది కేవలం భౌతికమైన శక్తి అని కేవలం భౌతికమైన శక్తి కాదు భౌతికము మరియు ఆధ్యాత్మికమైన శక్తి యొక్క రెండు శక్తులు ఉన్నాయి ఆయనకి ఇప్పుడు భౌతికమైన శక్తి అంటే ఏమిటి శారీరక దారుఢ్యం ఎంతో శక్తి గలవాడు అని అర్థం అంతే కదండి ఎంతో శక్తి ఉంది అని అర్థం భౌతికంగా ఆ శక్తి ఆయనకి ఎలాగైనా ఉంది అని పోనీ ఆ శక్తి గురించైనా బల అని ఇచ్చింది కాదు కేవలం భౌతికమైన శక్తి కాదు ఆధ్యాత్మికమైన శక్తి ఆధ్యాత్మికమైన శక్తి ఎంత ఉంది ఇప్పుడు మనం చర్చించుకున్నాం బలరాముడి యొక్క శక్తి గురించి ఆయన భౌతికమైన ఆధ్యాత్మికమైన మొత్తం జగత్తునే ఆయనే సృష్టిస్తున్నాడు పోషిస్తున్నాడు లయం చేస్తున్నాడు అన్ని ఆయనే చేస్తున్నాడు ప్రతి ఒక్క లీలలో కూడా ఆయనకి సహాయం చేస్తున్నాడు కృష్ణ భగవానుడు అటువంటి శక్తినే మనం ఆధ్యాత్మికమైన శక్తి ఆ శక్తి ఎంతో అపారంగా ఉంది బలరాముడి అందుకని ఆయనకి బలరామ బలదేవ తరువాత సంకర్షణ అని ఇంకొక పేరు ఇచ్చారు మూడవ పేరు సంకర్షణుడు అంటే ఎవరు సంకర్షణుడు అంటే ఆ బలరాముడు ఆవిర్భావం జరగక ముందు అసలు వసుదేవుడికి ఎంతమంది భార్యలు అంటే మొత్తం 18 మంది భార్యలు అందులో ఒక దేవకి దేవిని మాత్రమే తనతో ఉంచుకొని మిగిలిన అందరి భార్యల్ని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రాజ్యానికి ప్రదేశానికి పంపించారు అలా రోహిణీ దేవిని ఇక్కడ నందుడి దగ్గరికి పంపించాడు అన్నమాట అలా రోహిణీ మాత నందుడితో పాటు ఉంది అయితే ఇప్పుడు ఈ మొత్తం కుటుంబాలకి ఈ వసుదేవుడి యొక్క కుటుంబానికి ఈ నందుడి యొక్క కుటుంబానికి మధ్యలో వారధిగా వాళ్ళ మధ్యలో బంధం కలిగేలా అంటే ఎలా ఆకర్షణ కలిగేలా రెండు కుటుంబాల మధ్యలో బలరాముడు ఆవిర్భవించారు అని చెప్పి బలరాముడికి సంకర్షణుడు అనే నామాన్ని ఇస్తాడనమాట ఆ విధంగా బలరాముడికి బలరాముడు బలదేవుడు సంకర్షణుడు అని మూడు నామాల్ని ప్రదానం చేస్తారు ఆ తరువాత గర్గ మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా కృష్ణ భగవానుడు మరియు బలరాముడు యొక్క బాల్య లీలలు అసలు ఎన్ని లీలలు చేశారంటే వాళ్ళిద్దరూ వాటికి అంతే లేదన్నమాట మనము ఎప్పుడు క్రీడలే చిన్నప్పటి నుంచి కూడా ఎలా మిస్చీఫ్ అంటే ఎక్కువగా అల్లరి చేసే వాళ్ళిద్దరు కూడా చిన్నప్పుడు తల్లి వంట చేస్తుంటే అది ఎలా ఉంటుందండి పిల్లలకి చూస్తుంటే ఆ మంట కూడా కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడంటే వాళ్ళకి మనకి పైన ఉంటే స్టవ్ కనిపించదు కానీ ఒకప్పుడు అలా ఉండేవి కాదు కదా అందుకని యశోదామాత చపాతీ చేస్తూ ఉంటే కృష్ణుడు బలరాముడు వెళ్ళి ఆ మంటని పట్టుకుందామని ట్రై చేసేవాళ్ళు అనమాట అలా ట్రై చేస్తూ ఉంటే మొత్తం చపాతీలన్నీ మాడిపోయాయి కానీ వాళ్ళిద్దరు అసలు ఊరుకునేవాళ్ళు కారు అలా ఎంత అల్లరి చేసేవాళ్ళంటే కృష్ణ భగవానుడు బలరాముడు మీరు అది చూస్తే కార్టూన్ చూస్తే తెలుస్తుందండి మన వాళ్ళదే కార్టూన్ ఒకటి ఉంది పిల్లల్ని మా అబ్బాయి ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఎలా అంటే ఒక చిన్న దూడ యొక్క ఆ తోకని పట్టుకొని వెళ్తూ ఉంటారనమాట కృష్ణ బలరాములు ఇద్దరు అయితే అది పట్టుకొని ఆ దూడ ఏమవుతుంది బెదురుతుంది అది బెదిరి మొత్తము వాళ్ళిద్దరినీ కూడా ఆ గోశాల మొత్తం కూడా ఎలా అండి తిప్పుతుంది ఎలా తిరుగుతున్నారంటే వాళ్ళు అది అలా తిరిగి అలా పడేస్తే అక్కడ పడిపోతున్నారన్నమాట మొత్తం వెళ్ళి ఆ పేడలో కానీ అక్కడ ఉన్న నీళ్ళలో కానీ కుడితిలో కానీ పడిపోతున్నారు అయితే అది చూసిన గోపికలు అనుకుంటున్నారు అసలు వీళ్ళిద్దరూ ఎంత గొప్పవాళ్ళు స్వయంగా భగవానుడే భగవంతుడి యొక్క అవతారమైన వీళ్ళు ఆ ఒక చిన్న దూడకి భయపడుతూ ఉంటే అది చూసే వాళ్ళకి ఎంతో ఆశ్చర్యంగా మరియు అది సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేదన్నమాట. ఆ విధంగా దూడ తోక పట్టుకొని తిరగడము. ఇంకా కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద ఆవులు ఉంటాయి కదండి, ఆవులకి ఎద్దులకి కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ముల్ని చూడగానే అవేంటి ఇలా ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి అని ఎగిరి వెళ్ళి ఆ కొమ్ముల్ని పట్టుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. ట్రై చేస్తే ఆవు ఇలా అంటుంది కదండి, ఇలా అనగానే వెళ్ళి ఎక్కడో పడేవాళ్ళం. వాళ్ళు యశోద మాత రోహిణి మాత వెళ్ళి ఎంత అల్లరి చేస్తున్నారని వాళ్ళని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఎంత చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ విధంగా బ్రజధామంలో మరీ చిన్నప్పుడు ఇంట్లోనే ఉండి ఎక్కువగా అల్లరి చేసేవాళ్ళు. ఇంట్లోనే వాళ్ళు వంటగదిలోకి వెళ్తే వాళ్ళ అమ్మ అది కూరగాయలు కట్ చేస్తుంటే అక్కడ ఎంతో మంది సేవకులు కూడా ఉన్నారు యశోద మాతకి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చాకు తీసుకోవడం, వాళ్ళు ఎవరిని కూడా పని చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదనమాట. అయితే వాళ్ళే రాది, వాళ్ళు నంద మహారాజు కదా, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి. ఆ కత్తి మీద సూర్యుడి యొక్క సన్ లైట్ పడింది అనుకోండి, ఆ వెలుగుకి ఆ కిరణాలు ఎక్కువగా వస్తాయన్నమాట. అయితే కిరణాలు పడి అవి బాగా మెరుస్తూ ఉంటే అది వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. ఏది చూస్తే అది కావాలి అని అల్లరి చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకి చిన్నప్పుడు పిల్లలకి ఎలా నెంబర్స్ నేర్పిస్తామండి, అలా వాళ్ళకి నెంబర్స్ నేర్పిస్తూ ఉంటే 1 2 3 అని చెప్తూ ఉంటే అది చాలా బోరింగ్ గా అనిపించిందంట వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఒక కోతిని పట్టుకొని వచ్చి ఆ కోతి యొక్క నోరు తెరిచి ఆ కోతి యొక్క పళ్ళు లెక్క పెడుతున్నారనమాట, 1 2 3 అని. అంటే ఏం చేసినా కానీ ఏదో ఒక అల్లరి పనులు చేయాల్సిందే, ఏదైనా ఒకటి బోరింగ్ గా అనిపిస్తే వాళ్ళు చేసేవాళ్ళు కాదనమాట. పెద్ద పెద్ద పక్షులు ఉంటే ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి, ఆ పక్షులు షార్ప్ గా ఉంటుంది కదండి వాటి ముక్కు, వెళ్ళి వాటి ముక్కును పట్టుకునేవాళ్ళు, ఆ పక్షుల్ని పట్టుకునేవాళ్ళు. వీళ్ళేమో చాలా భయపడేవారు అనమాట. అది యశోద మాత రోహిణి మాత. అలా ఎప్పుడు రోజంతా కూడా ఆ రోహిణి మాత యశోద మాత ఇంకా వాళ్ళని చూసుకోవడంలోనే సరిపోయేది. ఒక్కసారి కూడా కుదురుగా కూర్చునేవాళ్ళు కాదు, అంత అల్లరి చేసేవాళ్ళు అనమాట. అది చాలా చిన్నప్పుడు అలా చేశారు. ఇంకొంత పెద్దగానే 5 yearsకే వాళ్ళు బృందావనానికి వెళ్ళి అక్కడ ఆ దూడలను తీసుకుని వెళ్ళేవారు. వెళ్తే అసలు కృష్ణ భగవానుడు ఆ వెళ్ళి వచ్చే లోపల బయటికి వెళ్ళి, అప్పుడే కాదు బయటికి వెళ్ళి ఆడుకున్నప్పుడైనా ఎప్పుడైనా కానీ ఆ వ్రజధామంలో ఉన్న వ్రజం యొక్క రజాన్ని అంటే మట్టిని మొత్తం శరీరం అంతా పూసుకునేవాళ్ళు అనమాట. ఇద్దరు కూడా శరీరం అంతా పూసుకుని ఆ మట్టిలో దొర్లేవాళ్ళు. ఎందుకు అలా చేసేవారు కృష్ణ భగవానుడు అంటే ఆ మొత్తము వ్రజధామంలో ఉన్న ఆ వ్రజ రజం అంటే ఆ మట్టి ఎవరిదండి, అక్కడ మొత్తము కూడా భక్తులే, అక్కడ ఉన్న మనుషులే కాదు, అక్కడ ఉన్న ఒక చిన్న పక్షి అయినా ఒక చెట్టు అయినా ఒక జంతువైనా అందరు కూడా భక్తులే. భక్తులు కాకుండా అక్కడ వ్రజధామంలో ఉండే అవకాశమే లేదు. అందుకనే మన ఆచార్యులు చెప్తారు, ఎవరైనా బృందావనానికి వెళ్తే వెళ్ళి చూసి రావాలి తప్ప ఎవరు బృందావనంలో ఉండకూడదు అని చెప్తారు. ఎందుకు ఉండకూడదండి అంటే వ్రజధామంలో కేవలం ఏదైనా ఆధ్యాత్మికంగా చూసేవాళ్ళు, ఏదైనా ఆత్మపరంగా చూసేవాళ్ళు, ఆ దృష్టికోణంలో ఉండేవాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. పూర్తిగా ఆత్మజ్ఞానంతోనే ఉండాలి. ఎవరిని కూడా సామాన్యులని భావించకూడదు. భావిస్తే వాళ్ళ పట్ల ఏదైనా ఒక చిన్న అపరాధం చేస్తే రాధారాణికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణ భక్తులే, వేరే అవకాశమే లేదు. కానీ మనకు భౌతికమైన కళ్ళతో చూస్తే భౌతికంగా కనిపించవచ్చు. అలా మనకు భౌతికమైన స్థాయి నుంచి కేవలం ఆధ్యాత్మికమైన దృష్టి ఉన్న వాళ్ళు మాత్రమే బృందావనంలో ఉండాలి. భౌతికమైన దృష్టి ఉన్న వాళ్ళు అసలు బృందావనంలో కేవలం ఒక తీర్థయాత్రకి వెళ్తే ఒక 2 3 రోజులు చూసి వచ్చేయాలి మాత్రం, అక్కడ ఉండకూడదు. అలా బృందావనంలో మొత్తము కూడా వ్రజవాసుల యొక్క పాద ధూళి ఉంది. ఆయనకి వ్రజవాసులు అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు నిరంతరము వ్రజవాసుల యొక్క పని ఏమిటండి, వ్రజధామంలో ఎవరి పైన పని అయినా ఏమిటి, ఎప్పుడు గోసేవ చేయడం. ఎప్పుడు గోసేవలోనే ఉంటారు వాళ్ళు. గోసేవ చేయడము, భగవంతుడి యొక్క కీర్తన చేయడం, ఎప్పుడు కూడా భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు. आ భగవంతుడి యొక్క లీలల్ని స్మరించుకోవడం ఈ మూడు పనులే వాళ్ళకి ఇంకొక పని లేదు గోసేవ భగవంతుని కీర్తించడము భగవంతుని స్మరించుకోవడం ఆ విధంగా బ్రజవాసులు నిరంతరము కృష్ణ భక్తిలోనే ఉండేవారన్నమాట కృష్ణ భక్తి వాళ్ళు పూజించేది నారాయణుని ఇంకా వాళ్ళకి అది తప్ప ఇంకొక లోకమే తెలియదు అందుకని అలాంటి భక్తులంటే కృష్ణుడికి ఎంత ఇష్టం అంటే మనము కృష్ణ భగవాని యొక్క పాదధూళిని శిరస్సు మీద ధరిస్తాం కానీ భగవంతుడికి భక్తులంటే ఎంత ప్రియం అంటే వాళ్ళ పాదధూళిని ఆయన శిరస్సు మీద ధరించడానికి ఇష్టపడతాడు అంత గొప్పవాడు శ్రీకృష్ణ భగవానుడు అందుకే మనము ఇంతకు ముందు కథ కూడా చూసాం ఎలా అంటే ఒకసారి కృష్ణ భగవానుడికి తలనొప్పి వచ్చిందంట తలనొప్పి వస్తే ఏం జరిగిందండి అప్పుడు నారద మహాముని అక్కడికి వచ్చాడు వచ్చి నారద నాకు తలనొప్పిగా ఉంది అంటే ఏం చేయాలి స్వామి నువ్వు వెళ్ళి నా భక్తుల యొక్క పాదధూళి తీసుకుంటా అది తగిలితే నాకు నొప్పి తగ్గిపోతుంది అంటే అక్కడికి ద్వారకలో అక్కడ ఉన్న రాణులని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారు అడిగితే ఎవ్వరు కూడా ఒప్పుకోరన్నమాట అమ్మమ్మ మాకొద్దు ఆ పాపము కృష్ణుడు గనక మా పాదముల ధూళి తన శిరస్సు మీద జరిస్తే మేము నరకానికి వెళ్తాం అది మహాపాపము మేమెవ్వరము ఇవ్వమని చెప్తారు ఆ తరువాత నారదుడు వస్తాడు సరే అయితే నీ పాదధూళి ఇవ్వు అని అడుగుతాడు అంటే నారదుడు కూడా సంశయిస్తాడనమాట నువ్వు బృందావనానికి వెళ్ళావా అంటే నేను వెళ్ళలేదు స్వామి అయితే ఇప్పుడు వెళ్ళి అడుగు అంటే వాళ్ళు కూడా ఇస్తారో ఇవ్వరో ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఇస్తామని చెప్పలేదు వాళ్ళు కూడా ఇస్తారో ఇవ్వరో అని సంశయిస్తూ ఉంటాడు నారద మహాముని అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు నువ్వు వెళ్ళి అడుగు అంటే వాళ్ళు వెంటనే విన్నగానే అవునా కృష్ణుడికి తలనొప్పిగా ఉందా ఆ మా పాదధూళి కావాలా అయితే ఇప్పుడే ఆగు అని చెప్పి యమున దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మళ్ళీ తర్వాత ఈ వ్రజధామంలోని మట్టిని పూసుకొని ఒక్కొక్కళ్ళు కూడా పాదధూళి ఇంతింత చేసి ఆ తట్టలో వేసిస్తారనమాట అది చూసిన నారద మహాముని ఆశ్చర్యపోతాడు ఏంటి మీకు భయం లేదా ఎవరికైనా కృష్ణ భగవానుని మీ పాదధూళిని ధరిస్తే మీరు నరకానికి వెళ్తారు మీకు తెలుసా అంటే వాళ్ళు చెప్తారనమాట నరకానికి వెళ్తామా సరే ఒకవేళ మీరు నరకానికి వెళ్ళినా సరే ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క బాధ అయితే తగ్గుతుందా ఆయనకు ఒక్క నిమిషం బాధ తగ్గడానికైనా సరే మేము ఎన్ని వేల జన్మలైన నరకంలో ఉండడానికి సిద్ధము అని చెప్తారనమాట వ్రజవాసులు అంత గొప్ప భక్తి కృష్ణ భక్తి వాళ్ళకి ఆ విధంగా ఈ వ్రజవాసులతోని అందరితోని కలిసి కృష్ణుడు బలరాముడు ఎన్నో లీలల్ని చేస్తూ ఉంటారు కొన్నిసార్లు కృష్ణుడు బలరాముడికి సేవలు అందించేవారు అనమాట ఆయన అక్కడ అడవికి వెళ్ళినప్పుడు ఆయనకి పాద సేవ చేయడము ఆయనకి విసనకర్ర తీర్చడము ఆయనకి ఏం కావాలి అని సేవ చేసేవాడు కృష్ణ భగవానుడు అంటే ఆయన మనకి చూపిస్తూ ఉన్నారనమాట నా భక్తులకి నేను ఏ విధంగా సేవల్ని అందిస్తాను నా భక్తులకి సేవను అందించడం కూడా నాకు చాలా ప్రియము ఇప్పుడు మనము ఎవరినైనా ప్రేమించామనుకోండి ఏం జరుగుతుంది మనం ప్రేమించినప్పుడు అదే ఎదుటి వాళ్ళ నుంచి కూడా కావాలని కోరుకుంటాం కదా అలానే ఇప్పుడు కృష్ణ భగవాన్ని అందరూ ఇష్టపడే ప్రేమించే భక్తులు అలానే ప్రేమని తిరిగి కృష్ణుడు వాళ్ళకు కూడా అందించేవాడు అనమాట ప్రేమ వినిమయం దాన్ని రెసిప్రోకేషన్ అంటారనమాట ప్రేమ వినిమయం చేసేవాడు కృష్ణుడు మనం ఎంత ప్రేమని ఇస్తే మనకు అంతే తిరిగి ఇచ్చేవాడు ఇంకా ఎక్కువగానే ఇచ్చేవారు ఆయన అలా బలరాముడికి సేవలు అందించేవాడు కృష్ణ బలరాముడు కలిసి అక్కడ ఉన్న ఆ గోప బాలుడితోని ఎన్ని లీలలు చేశారంటే ఒకసారి ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా అడవికి వెళ్ళారు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ గోప బాలురందరికీ కూడా బాగా ఆకలి వేసింది ఆకలి వేసినప్పుడు వాళ్ళు అక్కడ ఒక తాళవనం ఉంది ఆ తాళవనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తాళ ఫలాల యొక్క వాసన వచ్చిందనమాట వాళ్ళకి అయితే ఆ తాళ ఫలాలు ఇంతవరకు పక్కనే ఉన్న ఎవ్వరు కూడా ఎప్పుడూ రుచి చూడలేదు ఎందుకు కారణం అంటే అక్కడ ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు ధేనుకాసురుడు ఆయన ఎంత ఆ క్రూరమైన రాక్షసుడు అంటే దేనికాసురుడు ఆ తాళవనంలో ఉన్నంత వరకు ఎవరో అందులోకి ప్రవేశించలేరు సరికదా దాని పైనంగా ఒక పక్షి కూడా ఎగరలేదన్నమాట. అంత క్రూరమైన వాడు దేనుకాసురుడు. ఎవరు అంటే దేనుకాసురుడు యొక్క ఎంత క్రూరమైన వాడు అంటే, ఇప్పుడు సామాన్యంగా ఒక అసురుడు అంటే ఏమిటి, ఒక చనిపోయిన జంతువుని కానీ ఒక మనిషిని కానీ తింటారు. కానీ దేనుకాసురుడు బ్రతికి ఉన్నా కానీ అలానే తినేసేవాడంట, అంత క్రూరమైన వాడు. వీళ్ళిద్దరిని అడిగారు ఆ గోపబాలురు, తాళ ఫలాలు తినాలని ఉంది. వెంటనే బలరాముడు ముఖ్యంగా అడిగాడు అనమాట. బలరాముడు, కృష్ణుడు, ఇంకా వెంటనే కృష్ణుడు సరే వెంటనే వెళ్దామని అందరూ తాళవనానికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడికి వృక్షం దగ్గరికి వెళ్ళగానే బలరాముడు అక్కడ ఒక తాళ చెట్టును పట్టుకొని ఇలా ఊపగానే మొత్తం తాళ ఫలాలన్నీ రాలాయి అనమాట, చాలా రాలాయి. అది చూసిన ఆ సౌండ్ శబ్దం వినగానే లోపల ఉన్న దేనుకాసుడు పరిగెత్తుకొని వచ్చి బలరాముడిని చూశాడు. చూసి ఎవరు ఈ బాలుడు, ఇంత చిన్నగా ఉన్నాడు, అంత పెద్ద తాళ వృక్షాన్ని పట్టుకొని ఊపితే అలాంటి ఫలాలు కింద పడ్డాయా అని కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి బలరాముడి యొక్క గుండెల మీద తన్నాడనమాట. కానీ ఆయనకి ఏ మాత్రం భేదం లేదు. అక్కడ వెళ్ళి పడ్డారు కానీ ఆయనకి ఏ విధంగా కూడా నొప్పి లేదు, బాధ లేదు. వెంటనే లేచాడు. లేచి ఆ దేనుకాసురుణ్ణి కాళ్ళు పట్టుకొని ఊపి 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 ఇసిరేసాడు అనమాట. ఆ తిప్పడం వలనే ఎంత ఫోర్స్ తో తిప్పారంటే, ఆయన ఎంతో శక్తివంతుడు బలరాముడు, ఆయన శక్తి ఏంటో తెలుసుకున్నాం కదా మనం. ఆధ్యాత్మిక భౌతికమైన జగత్తునే ఆయన నడిపిస్తున్నారు. ఆయన శక్తి ముందు ఆయన ఎంతండి దేనుకాసురుడు, ఆయన ఎంతో శక్తితోని ఊపేలోపోయే ఆ ఒక్క ఫోర్స్కే దేనుకాసురుడు చనిపోయాడు అనమాట. ఆ ఫోర్స్కి ఇలా ఇలా తిప్పి పడేసేలోపు దేనుకాసురుడు పోయి ఆ తాళ వృక్షాలకి తగిలాడు. మొత్తం ఒక వృక్షం నుంచి ఇంకొక వృక్షానికి తగిలి మొత్తం తాళఫలాలన్నీ కింద పడిపోయాయి. అప్పుడు ఏం జరిగింది, ఇంకా అక్కడ వేరే దేనుకాసుడితో పాటు ఇంకా వేరే రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గార్ధవ రూపంలోనే అంటే గాడిద రూపంలోనే ఉన్నారన్నమాట. వాళ్ళకి వీళ్ళ శక్తి చూసి అర్థమైపోయింది వీళ్ళు ఎంత శక్తివంతులు. అయినా సరే ఫోర్స్ తోని, అంటే దేనుకాసుడి యొక్క స్నేహితులు బంధువులు వాళ్ళందరూ ఫోర్స్ తోని ఊరుకొచ్చారనమాట. వాళ్ళందరినీ కూడా కృష్ణుడు సంహరించేశాడు. ఇప్పుడు దేనుకాసురుడు ఎవరు అండి, ఆయన అంటే అజ్ఞానానికి ప్రతీక. మనలో ఉన్న అజ్ఞానం పోగొట్టేది ఎవరు అంటే గురువు. ఆ విధంగా మనకి బలరాముడు గురుతత్వం అనమాట. ఒక గురువుల మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడతాడు. మనకి జ్ఞానం కావాలన్నా సేవ కావాలన్నా మనము బలరాముణ్ణి ప్రే చేసుకోవాలి. ఎవరైతే బలరాముణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళకి చాలా సులభంగా వాళ్ళకి గురువు యొక్క కృప దొరుకుతుంది, గురువు లభిస్తాడు, వాళ్ళకి వాళ్ళకి సేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే మాయాపూర్లో, అసలు మాయాపూర్ ప్లేస్కి పర్మిషన్ రావట్లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవారు. వాళ్ళ యొక్క చేతుల్లోనే అక్కడ మొత్తం స్థలం అంతా ఉండేదన్నమాట. హిందువులకు ఇచ్చేవారు కాదు. ఎంత ప్రయత్నం చేసినా మన వాళ్ళకి ప్లేస్ దొరకట్లేదు. ఏం చేయాలి ప్రభుపాద, ఎంత ప్రయత్నం చేసినా దొరకట్లేదు అని అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, ప్రభుపాదుల వారు మీరు వెళ్ళి బలరాముడిని ప్రార్థించండి, మీకు వెంటనే కృప లభిస్తుంది అని. వాళ్ళు ఆ రోజు రాత్రియే మన గురువులందరూ, అప్పుడు ప్రభుపాద శిష్యులే ఇప్పుడు మన గురువులు, ఆ శిష్యులందరూ కలిసి ఆయన ప్రార్థించారు బలరాముడిని. ఆయన ప్రార్థించిన నెక్స్ట్ డేనే వాళ్ళకి మాయాపూర్లో ప్లేస్ దొరికిందనమాట. ముస్లిం పెద్దలు కొంతమంది ఒప్పుకున్నారు మనకి ప్లేస్ ఇవ్వడానికి. అలా ఏది మనకి స్వయంగా భగవంతుణ్ణి అప్రోచ్ అయ్యామనుకోండి, మన పూర్తి కర్మల యొక్క లిస్ట్ చూస్తాడనమాట. చూసి మనకు అర్హత ఉందా లేదా అని చూస్తాడు. అర్హత లేకపోతే ఒక అవకాశం ఇస్తాడు. వీళ్ళకి ఈ అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది చూసి అర్హత ఉంటే మనకిస్తాడు. కానీ బలరాముడు అలా కాదు. మనము ఎలాంటి భౌతికమైన కోరికలు కాకుండా భగవంతుణ్ణి సేవించాలి, భగవంతుడి యొక్క భక్తి కావాలి అని ఎవరైనా బలరాముణ్ణి శ్రద్ధతోని కనుక మనం ప్రార్థిస్తే బలరాముడు మనకు కావాల్సినవి అన్ని ఇస్తాడనమాట. కృష్ణ భక్తిలో పురోగతికి బలరాముడు మనకి చాలా సహాయం చేస్తారు. అందుకని బలరాముడు ఏమిటి అంటే కృష్ణ భగవానుడి యొక్క సంవిక్షక్తి అంటే కృష్ణ భగవానుడి యొక్క అంతర్గత శక్తి మూడు రకాలు లాదిని శక్తి సంధిని శక్తి సంవిక్షక్తి బలరాముడు సంవిక్షక్తి ఆ విధంగా మనకి ఏది కావాలన్నా కానీ బలరాముడిని కోరుకుంటే ఏది అంటే భౌతికమైనది కాదు ఆధ్యాత్మికమైన పురోగతి మన కృష్ణ భక్తి కావాలన్నా కృష్ణ సేవ కావాలన్నా కృష్ణ జ్ఞానం కావాలన్నా కృష్ణ తత్వం కావాలన్నా మనకు బలరాముడు చాలా సులభంగా ఇస్తారన్నమాట ఆ విధంగా బలరాముడి వలన అక్కడ ధేనుకాసురుడు వధించబడ్డాడు ధేనుకాసురుడు ఎవరు అంటే పూర్వజన్మలో బలి మహారాజు యొక్క పుత్రుడు ఈ బలి మహారాజు పుత్రుడు రాక్షస గుణాలు ఉన్న వాళ్ళని మంచిగానే పెంచారు వాళ్ళ తండ్రి గారు కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు ఉన్న అన్ని సదుపాయాలు సౌకర్యాల వల్ల కొంత అహంకారం వస్తుంది కొన్నిసార్లు అయితే కొంతమంది స్త్రీలతోని ఆయన ఒక దగ్గర ఉండి బాగా చాలా ఎక్కువగా శబ్దాన్ని చేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు అంటే దూర్వాస మహాముని అటుగా వెళ్తూ ఉంటే వాళ్ళ శబ్దాన్ని ఆ గోలని విని ఎవరు ఈ గోల చేసేది బలరాముడి యొక్క అది బలి మహారాజు యొక్క పుత్రుడు అని తెలుసుకొని ఆయనకి శాపం ఇస్తారనమాట నువ్వు గాడిదలాగా గోల చేస్తున్నావు గాడిదే అవుతావు అని అలా ధేనుకాసురుడు వచ్చారు తర్వాత బలరాముడి యొక్క కృప వల్ల ఆయనకి ముక్తి అనేది లభించిందనమాట బలరాముడి యొక్క ఇంకొక లీల ఏమిటి అంటే ముఖ్యమైన లీల ప్రలంబాసురుడు యొక్క వధ ఈ ప్రలంబాసురుడు ఎవరు అంటే ఆయన ఒక రాక్షసుడు కానీ ఒక గోపబాలులాగా వేషాన్ని ధరించి ఈ బలరామకృష్ణులు ఆడుకునే దగ్గరికి వస్తాడనమాట అయితే వాళ్ళు అక్కడ ఒక ఆట ఆడుతున్నారు ఆ ఆటలో ఎవరైతే ఓడిపోతారో ఓడిపోయిన టీం వాళ్ళు గెలిచిన టీం వాళ్ళని అలా ఇక్కడ వీపు మీద కూర్చోబెట్టుకుని భుజాల మీద వాళ్ళని ఆ ప్రదేశం అంతా తిప్పాలి అది వాళ్ళు పెట్టుకున్న నియమం అన్నమాట అయితే సరే ఇక్కడ ఏం చేశాడంటే ప్రలంబాసురుడు ఆయనకి తెలుసు కృష్ణుడు చాలా గొప్పవాడు అందరి అసురుల్ని కృష్ణుడే వధించాడు అందుకని కృష్ణుణ్ణి చంపే ముందు బలరాముడిని వధిస్తే కృష్ణుడి యొక్క శక్తి సల్లగిల్లుతుంది ఆ కృష్ణుడు ఎమోషనల్ గా డల్ అయిపోతాడు అని చెప్పి ఏం చేశాడంటే కృష్ణుడి టీంలో ఉండి కృష్ణుడి టీం యొక్క ఓడిపోయింది బలరాముడి యొక్క టీం చేతిలో అప్పుడు ఏం జరిగింది ఆ వీళ్ళందరూ కూడా బలరాము టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇట్లా భుజాల మీద కూర్చోబెట్టుకొని తిప్పుతూ ఉన్నారు అప్పుడు ప్రలంబాసురుడు ఏం చేస్తాడంటే స్వయంగా బలరాముడిని కూర్చోబెట్టుకొని అలా అడవిలో తిప్పుతూ ఉంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఒకటే ప్రదేశంలో ఆడుతుంటే ఈ ప్రలంబాసురుడు ఏం చేస్తాడంటే బలరాముని తీసుకొని చాలా దూరంగా వెళ్తూ ఉంటాడు దూరంగా వెళ్తుంటే ఆయనకు సందేహం వస్తుంది ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు ఎంత దూరం తీసుకుని వెళ్తాడు ఎక్కడికి వెళ్తావు ఆయనకు సందేహం వచ్చి ఏం చేస్తాడు ఆయనకు అన్ని తెలుసు అనుకోండి కాకపోతే అక్కడ ఒక చిన్న బాలులా చేస్తున్నాడు అనమాట అలా ప్రశ్నిస్తున్నాడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అంటే ఏం మాట్లాడు అప్పుడు ఏం చేస్తాడు బలరాముడికి అర్థమైపోయి తన యొక్క శరీరం యొక్క వెయిట్ ని ఎక్కువ పెంచేస్తాడు అనమాట ఆ వెయిట్ భరించలేక ప్రలంబాసుడు తన నిజ రూపంలోకి వచ్చేస్తాడు ఇప్పుడు మనం కూడా పూతన వధ విషయంలో తెలుసుకోవచ్చు పూతన అందమైన యువతిలాగా వచ్చి కృష్ణుడికి పాలివ్వాలని చూస్తుంది పాలిచ్చినప్పుడు కృష్ణుడు భగవానుడు పాలతో పాటుగా తన ప్రాణాన్ని కూడా లాగేస్తున్నారనమాట అప్పుడు ఆమెకి ఎంతో శక్తి సన్నగిల్లిపోయి ఇంకా తన నిజ రూపంలోకి వచ్చేస్తుంది అలానే ప్రలంబాసురుడు కూడా తన నిజ రూపంలోకి వచ్చేసాడు ఆ తర్వాత ఏం జరిగింది ప్రలంబాసురుడు వెళ్తుంటే ఆయన భరించలేక బలరాముడిని కిందికి దింపేస్తాడు దింపేసిన తర్వాత ఆలోచిస్తాడు ఒక రాక్షసుడే ఈయనను వధించాలా ఇప్పుడు నాతో పాటు ఇక్కడ ఈయన ఉన్నాడు మరి కృష్ణుడితో కూడా ఎవరైనా రాక్షసుడు ఉన్నారా కృష్ణుడికి ఏమైందో నేను ఇప్పుడు ప్రలంబాసురుడిని వధించాలా అని ఆలోచిస్తున్నాడు అనమాట ఆయనకు వెంటనే కృష్ణుడు ఆయన మనసులో ఇచ్చేస్తాడు ప్రలంబాసుని వధించమని కొంచెం భయపడినట్టు నటించిన వెంటనే ప్రలంబాసుని ఒకటే ఒక్క గట్టిగా ఒక్కసారి గుండెల మీద గుద్దగానే ఆయన వెంటనే రక్తం కక్కుని చనిపోతాడనమాట అంటే ఈ ఈ ప్రళంబాసురుడు ఎవరు అంటే అంతకు ముందు తక్కువ వస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, సౌండ్ తక్కువ వస్తుందిగా, మీరు సౌండ్ తక్కువ పెంచుకోండి మాతాజీ, మిగిలిన వాళ్ళందరికీ వినిపిస్తుంది. మీ ఫోన్ లో పెంచే ఉంది అయినా కూడా రావట్లేదని, మీ దగ్గర అయితే కొంచెం పెంచుతారా? మా దగ్గర పెంచే ఉంది మాతాజీ. సరే, హరే కృష్ణ. అయితే ఇక్కడ ఏం జరిగింది, ప్రళంబాసురుడిని వధించాడు. ప్రళంబాసురుడు అంతకు ముందు జన్మలో ఎవరు అంటే, మీకు కుబేరుడు తెలుసు కదండి, ఒక గంధర్వుడు. ఆయనకి ఎంతో మంచి ఉద్యానవనాలు ఉన్నాయన్నమాట. ఆ పూలలో, ఆ ఉద్యానవనంలోని పూలతోనే ఆయన శివుణ్ణి అర్చిస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఉద్యానవనంలోంచి పూల దొంగతనం తరచుగా జరుగుతూ ఉందని, అప్పుడు ఆయనకి ఏం చేశాడంటే కోపం వచ్చి, ఎవరైనా సరే ఈ ఉద్యానవనంలో అనుమతి లేకుండా పూలు తీసుకుంటే వాళ్ళు రాక్షసులైపోతారు అని వాళ్ళకి శాపం ఇస్తాడు. అయితే ఒక బాటసారి ఉంటాడు, ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఆయన అలా నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటే, తీర్థయాత్రలు చేస్తూ ఉంటే దారిలో ఆయనకి వనం కనిపిస్తుంది. ఈ వనానికి వెళ్ళి అబ్బాయి ఎంత బాగున్నాయి పూలు అని కొన్ని కోస్తాడనమాట. ఆయన కూడా భగవంతుడి సేవలోనే ఉపయోగించాలనుకుంటాడు. వెంటనే ఆయనకి రాక్షస రూపం వస్తుంది. ఇంకా ఆయన ఎలా, అయ్యో ఇలా అయిపోయింది, ఇది కుబేరుడి యొక్క ఉద్యానవనం తెలుసుకొని కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఆయనని క్షమించమని అడిగి, నేను చేసింది తప్పు, నేను క్షమించండి, తర్వాత నాకు ఈ రూపం నుంచి విముక్తి ఇవ్వండి అని అడగగానే కుబేరుడు, అయితే ఇప్పుడు ఎవరైనా తప్పు చేయవచ్చు కానీ అందరూ ఒప్పుకోరండి, కానీ ఈయన ఒప్పుకొని క్షమించమని కూడా అడిగాడు. అప్పుడు కుబేరుడు చెప్తాడనమాట, మీరు బాధపడకండి, మీకు తదుపరి మీకు కృష్ణ బలరాములు ఆవిర్భవించినప్పుడు స్వయంగా భగవంతుడైన బలరాముడు మీకు విముక్తి కలిగిస్తారు, ఆ విధంగా మీరు భగవంతుడి ధామానికి చేరుకోవచ్చు అని ఆయనకి వరాన్ని ఇస్తాడనమాట. అంటే మనము కొన్నిసార్లు భక్తులకు కూడా ఇబ్బందులు కలుగుతాయి, భక్తులు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కానీ అవి ఎందుకండి ఆ సమస్యలు అంటే, వాళ్ళలో ఉన్న అనర్థాలు పోగొట్టడం కోసం. వాళ్ళలో ఉన్న అనర్థాలు పోతే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. అందుకని ఇప్పుడు ప్రళంబాసుడి యొక్క వధ ద్వారా ఆయనకి పూర్తిగా మంచి జరిగింది, భగవద్ధామానికి చేరుకున్నాడు. ఆ విధంగా ప్రళంబాసుడి యొక్క వధ జరిగిపోయింది. మనకి ప్రతి ఒక్క, ఇప్పుడు కృష్ణ బలరాములు ఎంతో మంది అసురుల్ని వధించారు. ఏ అసురుణ్ణైనా వధించే యొక్క శక్తి బలరాముడికి కూడా ఉంది, కృష్ణుడితో పాటుగా. కానీ కృష్ణ భగవానుడు ఏది కోరుకుంటే అదే చేస్తాడనమాట. ఆయన మనసులోని భావాలకు అనుగుణంగా ఆయన సేవను అందిస్తాడు, అంతే తప్ప తన యొక్క శక్తి సామర్థ్యాలు చూపించుకోవడానికని ఏది కూడా చెయ్యడు. ఇప్పుడు మామూలుగా మనకి భౌతికమైన లోకంలో చూస్తే, ఇక భౌతికమైన వాళ్ళ అభక్తుల గురించి చెప్పలేము, కానీ భక్తులు కూడా మనము ఏం చేసినా ఇది నాకు ఇష్టం కాబట్టి ఈ సేవ నేను చేస్తాను అనుకోకూడదు. ఈ చేసే సేవ భగవంతుడికి ప్రియమైనదేనా, భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఎవరు చెప్తారు, మనకి సీనియర్ భక్తులు ఎవరుంటారో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. మన శక్తి సామర్థ్యాల యొక్క ప్రదర్శన కోసం మనం ఎప్పుడు కూడా సేవని చెయ్యకూడదు. అలా ఎప్పుడు కూడా సేవ చేసేవాడు కాదు, ఆయన మనస్సుని తెలుసుకొని దాని విధంగా ప్రవర్తించేవాడు అనమాట బలరాముడు. ఆ విధంగా ధేనుకాసురుణ్ణి, ప్రళంబాసురుణ్ణి వధించాడు. ఆ తరువాత ప్రళంబాసురుడు మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకి ఉదాహరణ. వాటిని తగ్గించుకోవాలి, మనలో నుంచి పోగొట్టుకోవాలి అంటే ఎలా పోగొట్టుకోగలం? కేవలము గురువుని ఆశ్రయించడం ద్వారానే మనలో ఉన్న ఈ అవగుణాలని మనం పోగొట్టుకోగలం, అంత అది తప్ప వేరే మార్గమే లేదు. అలాంటి గురువు ఎవరు, గురువులకే గురువు, ఆది గురువు ఎవరు అంటే స్వయంగా బలరాముడు. బలరాముడు ఆది గురువు, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆయన వచ్చారనమాట. మనము జ్ఞానం పొందాలి అంటే అందుకే బలరాముడిని ఆశ్రయించాలి. ఆ విధంగా ఈ అసురుల వధ ఏమిటి అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రతీక అనమాట. ప్రళంబాసురుని వధించిన తర్వాత ఏం జరిగింది? బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడికి ఎలా ప్రియమయ్యే విధంగా ఆయన ఉంటూ ఉండేవారు. అయితే ఒకసారి ఆయన ద్వారకలో చివరి సమయంలో ఇంకా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉంటే ఏం జరిగిందండి, ఒక్కసారి అక్కడ అందరూ కూడా గొప్ప గొప్ప మహర్షులు గొప్ప గొప్ప యోగులు వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని భగవంతుడి యొక్క కథని చర్చిస్తూ ఉన్నారు. ఆ ప్రదేశానికి స్వయంగా బలరాముడు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అందరూ అక్కడ ఉన్న వ్యాసదేవుడితో సహా అందరూ కూడా లేచి బలరాముడికి నమస్కరించి ఆయనకి గౌరవాన్ని ఇస్తారు. కానీ అక్కడ వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఇచ్చే గురువు స్థానంలో వ్యాసాసన స్థానంలో ఉన్న రోమహర్షణ సూత గౌరవాన్ని ఇవ్వడు. ఎలా అంటే ఇప్పుడు బలరాముడు ఎవరండి, ఆయన ఆది గురువు, స్వయంగా భగవంతుడు. స్వయంగా భగవంతుడికే గౌరవం ఇవ్వనప్పుడు ఇంకా వేరే వాళ్ళకి ఏమిస్తాడు? మరి నీకే ఇచ్చే అర్హతనే లేదు, నువ్వు ఇచ్చే అంత వినయమే లేదు, నువ్వు ఎవరికి ఏం బోధించగలవు? గురుస్థానానికి అర్హుడివి కాదు అని అక్కడ ఉన్న ఒక గడ్డి పరక తీసుకొని వెంటనే రోమహర్షుణ్ణి వధించేస్తాడు బలరాముడు. కొంతమంది చెప్తూ ఉంటారు జ్ఞానం లేక బలరాముడు చేసింది తప్పు అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ అసలు ఆ మాటే తప్పు. ఎందుకంటే బలరాముడు స్వయంగా భగవానుడు. ఎక్కడైనా భగవంతుడు తప్పు చేస్తాడా అండి? ఆయన ఏం చేసినా కరెక్టే ఉంటుంది. కాకపోతే అది ఎందుకు చేశాడు, ఆయన తత్వం ఏంటిది అనేది మనకు తెలియదు. అది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కానీ భగవంతుడిని తప్పు పట్టకూడదు. చాలా మంది కృష్ణుడిని, బలరాముడిని, ముఖ్యంగా కృష్ణుడు చేసే లీలల్ని తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. అది అజ్ఞానం. కృష్ణుడు ఏ లీల చేసినా అది ఎందుకు చేశాడో తెలుసుకోవాలి, శాస్త్రాలు చదవాలి, లేకపోతే భక్తులను అడగాలి, ఆచార్యులను అడగాలి, అడిగి ఆ లీల యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవాలి. కానీ దైవ దూషణ అనేది మహా అపరాధం. దైవ దూషణ, భక్తుల యొక్క దూషణ, వైష్ణవ అపరాధం ఎవరు కూడా చేయకూడదు. ఆ విధంగా బలరాముడు నిరంతరం కృష్ణ భగవానుడికి ఏ విధంగా సేవించాలి అని ఆలోచించేవాడు అనమాట. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒకసారి బలరాముడికి అనిపించిందంట కృష్ణ భగవానుడు ఎప్పుడు వేణు ఊదుతూ ఉంటే నేనేంటి ఎప్పుడు ఈ హలాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాను, దీనికంటే కృష్ణుడు వాయించి వేణు బాగుంది, ఒక్కసారి నేను ప్రయత్నం చేస్తాను ఎలా ఉంటుంది ఆ వేణుగానం అని వెళ్ళి కృష్ణుడిని అడుగుతాడు. అడిగితే సరే అయితే వేణువు తీసుకొని ఇస్తాడనమాట. ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు దాన్ని మంచిగా వాయించడానికి. ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఆయన ఎవరు అంటే కేశి అనే రాక్షసుడు అనమాట. ఈ కేశి కంసుడి దగ్గర ఉన్నప్పుడు ఆయన అడిగాడు, ఎవరు ఈ కృష్ణుడు, ఎవరు, ఆయన వధించాలంటే ఆయన ఎలా ఉంటాడో చెప్పు, అప్పుడే కదా నాకు తెలిసేది. అప్పుడు ఆయన చెప్తాడు మొత్తం బృందావనంలో కృష్ణుడు ఒక్కటే వేణువు ఊదుతాడు, ఇంకెవ్వరి దగ్గర వేణువు ఉండదు, అది వెళ్ళి చూసుకో అని చెప్తాడు అనమాట. అయితే కేశికి ఏమీ తెలియదు, ఎవరి చేతిలో వేణువు ఉంటుందా అని వెతుకుతూ 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 అక్కడికి వస్తే అక్కడ ఎవరున్నారు అంటే బాలరాముడు ప్లే చేస్తున్నాడు. వెంటనే కేశి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి బలరాముడి యొక్క గుండెల మీద తన్నింది. అప్పుడు ఏం చేశాడు, తన్నగానే బలరాముడు వెళ్ళి ఎక్కడో పడ్డాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చి తన్నావు నన్ను అంటే, నువ్వు కాదా కృష్ణుడివి, నీ చేతిలో వేణు ఉంది అందుకే వచ్చి తన్నానంటే అప్పుడు అనుకుంటాడు అనమాట బలరాముడు, నాకొద్దు ఈ ఫ్లూటు, ఇది కృష్ణుడికే సూట్ అవుతుంది, నాకు నా హలం చాలు అని వదిలేస్తాడనమాట. ఆ విధంగా ఎవరైతే కృష్ణుడిని సేవించాలనుకుంటున్నారో వాళ్ళకి ఆశీర్వాదం కేవలం బలరాముడి వల్లనే వస్తుంది. అందుకని ఈ విధమైన సేవక భావంతో కృష్ణుడిని ఎలా సేవించాలి అనే భావంతో మనం అందరం కూడా బలరాముడి యొక్క భావాన్ని తీసుకుని ఆ విధంగా కృష్ణుడిని సేవ చేసే భాగ్యం మనకందరికీ కలగాలి, కృష్ణ కృప కలగాలి అని ప్రార్థించుకొని అందరం కూడా రేపు బలరాం జయంతి, ఖచ్చితంగా బలరాం జయంతిని సెలబ్రేట్ చేసుకుందాము. ఏ విధంగా బలరాం జయంతిని సెలబ్రేట్ చేసుకుంటామండి అంటే, మామూలుగా ఆ భక్తులైతే వేరే విధంగా చేసుకుంటారు, వాళ్ళ సెలబ్రేషన్లు వేరుగా ఉంటాయి. కానీ భక్తులు ఏమిటి, ఎప్పుడైనా ఉదయమే లేవడం మంగళహారతి చేసుకోవడం భగవంతుడి నామస్మరణ చేయడం అవి కామన్ గానే జరుగుతాయి. వీలైనంత ఎక్కువగా శ్రవణం చేయండి, భాగవతాన్ని లేకపోతే భగవద్గీతని చదవండి. ఇంకా కొంచెం మీరు ఎక్కువగా చాంటింగ్ చేయడానికి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క నామం ఎలా మారకుండా ఎప్పుడు అదే నామం కృష్ణుడికైనా బలరాముడికైనా అదే నామం ఉంటుందో అలానే మనకి హరే కృష్ణ మహామంత్రం కూడా. హరే కృష్ణ మహామంత్రం ఎంత శక్తివంతమైందంటే ఒకసారి చైతన్య మహాప్రభు చెప్పారు అసలు ధర్మం అంటే ఏమిటి, ఎలా మనం ధర్మాన్ని ఆచరించాలి, ఎలా భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే పెద్ద పెద్ద ఏమొద్దు, రెండు మార్గాలే ఉన్నాయి మీకు. ఏమిటవి? మొట్టమొదటి భాగవతం చదవండి, భాగవతుడి ద్వారా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే భాగవతం చదువు. ఇంకొకటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించు, దానివల్ల భగవంతుడికి నీకు బంధం అనేది ఏర్పడుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపిస్తే భగవంతుడితోని బంధం ఏర్పడుతుంది. భాగవతాన్ని వింటే భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు, భగవంతుడి యొక్క జ్ఞానం ఏమిటి, ఆయన వైభవం ఏమిటి, ఆయన లీలలు ఏమిటి అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా రేపు కూడా మీరు అవే పాటించండి, శాస్త్ర అధ్యయనం చేయండి, ఇంకా ఎక్కువగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఎవరికైనా వీలైతే ఎక్కడైనా మందిరానికి వెళ్ళి అక్కడ సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం చేయాలి అందరూ. ఆ తరువాత ఉపవాసాన్ని విరమించవచ్చు. ఆ 12 గంటల వరకు ఏం చేయాలండి, ఉపవాసం ఒక్కటి చేసి మిగిలిన పనులు ఏవో చేసుకుంటా అని కాదు, 12 గంటల వరకు కూడా వీలైన ముఖ్యమైన పనులు మాత్రమే చేయండి. మిగిలిన టైము మనం కృష్ణ భక్తిలో ఉండాలి, బలరాముడికి అదే ఎక్కువ ప్రియమైనది. ఆ విధంగా బలరాముడిని రేపు మనందరము సేవించుకుందాం. హరే కృష్ణ.